సంగారెడ్డి జిల్లా పటన్చెరు మండలంలోని రుద్రారం గ్రామం శ్రీ సిద్ధి వినాయక దేవస్థానంలో బ్రహ్మోత్సవ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానంలో నవరాత్రులను పూర్తి చేసుకుని గణనాథుని నిమజ్జన రథోత్సవ కార్యక్రమం నిర్వహించగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ కార్యక్రమంలో పాల్గొని గణనాథుణ్ణి సందర్శించుకున్నారు. పసుపు ఎరుపు పండ్ల రకాలతో సిద్ధి గణపతి భక్తులకు దర్శనమిచ్చారు. అభిషేకం హోమం పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ అర్చకులు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఈవో మోహన్ రెడ్డి, పాలక మండలి చైర్మన్ నరసింహారెడ్డి, గ్రామ ఎంపీటీసీలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పూర్ణాహుతిగా తీసుకుని వస్తారు కాబట్టి ఎవరైనా కాయిన్స్ చిల్లర పైసలు ఉంటే అందులో వేసి ఆ యొక్క మూటకి దండం పెట్టుకోవద్దుగా కోరుచున్నాం. ప్రసాదించేటువంటి